Namaste children, how are you all? Welcome to our channel Study with Padmalata. बच्चों आज हम तुलसीदास जी के बारे में और उनके प्रसिद्ध दोहों के बारे में सीखेंगे. పిల్లలు ఈ రోజు మనం తులసీదాస్ జీ గారి గురించి ఆయన చే రచించబడిన ప్రసిద్ధ దోహేల గురించి తెలుసుకుందాం. అబ్ హమ్ గోస్వామి తులసీదాస్ జీ కే బారే మే సీఖేంగే. పిల్లలు ఇప్పుడు మనం తులసీదాస్ జీ గారి గురించి తెలుసుకుందాం. గోస్వామి తులసీదాస్ హిందీ సాహిత్య కే మహాన్ సంత కవితే రామచరితమానస్ ఇన్కా గౌరవ గ్రంథ హై. इन्हें आदि काव्य रामायण की रचयिता महर्षि वाल्मीकि का अवतार भी माना जाता है. श्री रामचरितमानस का कथानक रामायण से लिया गया है. रामचरितमानस लोक ग्रंथ है और इसे उत्तर भारत में बड़े भक्ति भाव से पढ़ा जाता है. इसके बाद विनय पत्रिका उनका एक अन्य महत्वपूर्ण काव्य है. महाकाव्य श्री रामचरितमानस को विश्व के सर्वश्रेष्ठ लोकप्रिय काव्यों में 46वां स्थान दिया गया. तुलसीदास जी रामानंदी के बैरागी साधु थे. भारत देश में आध्यात्मिक परंगा पुस्तकाल रचिंचे एंद्रो कवुलु उन्नारु. ఆనాడు రాసిన పురాణ గ్రంథాలు ఇతర గ్రంథాలు దేశంలో పుట్టిన ఉత్తమ కవులు రచించినవే. అటువంటి వారిలో తులసీదాస్ కూడా ఒకరు. హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఈయన ఒకరుగా నిలిచారు. తన జీవిత కాలంలో రచించిన పుస్తకాల భారతదేశ సంస్కృతి గురించి సమాజంలో విశేష ప్రభావాన్ని చూపాయి. ఈయన శ్రీరాముని పరమ భక్తుడు. రామాయణాన్ని హిందీ మూలంలో రచించిన తొలి కవి ఈయనే. అలాగే రాముని భక్తుడైన ఆంజనేయునిపై హనుమాన్ చాలీసాను కూడా రచించారు. నిజానికి ఈయనను సంస్కృతంలో విరవించిన వాల్మీకి అవతారం అని అందరూ భావిస్తారు. బచ్చో అబ్ హమ్ తులసీదాస్ జీ కే ప్రసిద్ధ దోహం అవర్ ఉన్కే అర్థ భీ సీఖేంగే. పిల్లలు ఇప్పుడు మనం తులసీదాస్ చే రచించబడిన ప్రసిద్ధమైన దోహేలు వాటి యొక్క అర్థాలను కూడా తెలుసుకుందాం. తులసి మీటే వచంతే సుఖుపజత చెహూర్ వసీకరణి ఏక మంత్ర హై పరిహరు వచన్ కఠోర్. తులసి మీటే వచంతే సుఖుపజత చెహూర్ వసీకరణి ఏక మంత్ర హై పరిహరు వచన్ కఠోర్. బచ్చో ఇస్ దోహే కా అర్థ హై तुलसीदास जी कहते हैं कि मीठे वचन सब और सुख फैलाते हैं. किसी को भी वश में करने का ये एक मंत्र होते हैं. इसलिए मानव को चाहिए कि कठोर वचन छोड़कर मीठा बोलने का प्रयास करे. पिल्लू ये दोहे लो तुलसीदास जी का रेवन चपेरो तिलसा. मीठे वचन सब और सुख फैलाते हैं. मन माटलाडे माटलु నాలుగు వైపుల అంటే అందరిని సంతోషింపజేసేవిగా ఉండాలి. అంటే మనం అంత మంచిగా మాట్లాడాలి. కిసీ కో భీ వశ్ మే కర్నే కా యే ఏక్ మంత్ర హోతే హై. ఎవరైనా మన మాటల వలన ఆనందించబడి మనతో స్నేహంగా ఉండేటట్లు చేసుకోవాలి. ఇస్లియే మానవ్ కో చాహియే కి కఠోర్ వచన్ చోడ్కర్ మీఠా బోల్నే కా ప్రయాస్ కరే. అందువల్లే మనుషులు మనందరం కూడా కఠోరమైన హార్డ్ వర్డ్స్ అన్ని మాట్లాడటం, హార్ష్గా మాట్లాడటం అదంతా వదిలిపెట్టి మంచిగా మాట్లాడాలి. అలా మంచిగా మాట్లాడటం వల్ల అందరూ మనకు ఫ్రెండ్స్లా అవుతారు అని మనకు తులసీదాస్ జీ గారు ఈ దోహా ద్వారా చెప్పారు. పిల్లలు మీకు అర్థమైంది కదా. బచ్చో అబ్ హమ్ ఇస్ దోహే కా అర్థ అంగ్రేజీ మే బి సీఖేంగే. స్వీట్ టర్మ్ గ్రోస్ ప్లెజర్ ఎవ్రీవేర్ దిస్ ఈజ్ ఏ హిప్నోటిక్ మంత్ర. హార్డర్ ఆర్డర్స్ వర్డ్స్ మేక్ లైఫ్ హార్డర్. అంతే కదా పిల్లలు, మనం మాట్లాడటం మంచిగా మాట్లాడితే అందరూ కూడా చాలా ఆనందపడి మన వైపు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అదే మనం చాలా హార్ష్గా మాట్లాడి చాలా వాళ్ళని కసిరి అలా తిట్టి అలా చేస్తే ఎవరైనా మనతో ఫ్రెండ్షిప్ చేస్తారా? ఎవరు చేయరు కదా. అందువల్ల ఎప్పుడూ కూడా మనం మాట్లాడే మాటల వల్ల అందరూ ఆనందంగా ఉండేటట్టు చెయ్యాలి. ఆ మాటలు మనని కూడా ఆనందింపజేసేటట్టు
ఉండాలి. అర్థమైందా పిల్లలు? ఆవత్ హి అర్షే నహి నైనన్ నహి సనేహ్ తులసి తాహా నా జాయే కాంచన్ బరసే మేహ్. बच्चों, इस दोहे का अर्थ है जिस जगह आपके जाने से लोग प्रसन्न नहीं होते हैं, जहां लोगों की आंखों में आपके लिए प्रेम या स्नेह ना हो, वहां हमें कभी नहीं जाना चाहिए, चाहे वहां धन की बारिश भी क्यों ना हो रही हो. చూసారా పిల్లలు, తులసీదాస్ గారు ఎంత బాగా చెప్పారు. ఎక్కడైతే మనం వెళితే ఎవరి కళ్ళల్లో అయితే ప్రేమభావం కనిపించకుండా ఉంటుందో, ఎవరైతే మనం రావటం వల్ల ఆనందంగా ఉండరో, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకపోవటమే మంచిదని చెప్తున్నారు. అర్థమైందా? అలాంటి ప్లేస్లో ధనుకి బారిష్ అంటే బంగారం యొక్క వర్షం కురుస్తున్నా కూడా మనం అలాంటి ప్లేస్లోకి వెళ్ళకూడదు. ఏ ప్లేస్లో అయితే మనం రావడం వల్ల ఆనందం పొందరు, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు అని తులసీదాస్ గారు చెప్పారు. అర్థమైంది కదా? ఆవతి అర్షే నహి నైనన్ నహి సనేహ్ తులసీదాహ నా జాహియే కాంచన్ బరసే మేహ్. అర్థమైందమ్మా? మనం వెళ్ళటం వల్ల ఎవరైతే హ్యాపీగా ఫీల్ అయ్యి మనం రావటం వల్ల చాలా ఆనందం పొందుతారో, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప, మనం రావటం వల్ల వాళ్ళలో కళ్ళల్లో ఆనందం కనిపించకుండా మనతో మంచిగా మాట్లాడకుండా ఉన్నారో, అలాంటి వాళ్ళ దగ్గర బంగారం వర్షంలా కురుస్తూ ఉన్నా కూడా మనం వెళ్ళకూడదు అని తులసీదాస్ గారు చెప్పారమ్మా. अब हम इस दोहे का अर्थ अंग्रेजी में भी सीखेंगे. पिल्लू इप्पुडु मनम आ दोहे योक्क अर्थानि इंग्लिश लो कूडा नेर्चुकुंदाम. फर् विजिटर इफ देर इज नो स्माइल एंड नो लव इन आईज नेवर गो देर ईवन इफ देर इज शवर आफ् गोल्ड. इदे कदम्मा इप्पुडु मनम चेप्पुकुन्नाम, अक्कड बंगारम वर्षला कुरुस्तू उन्ना कूडा मनम अलांटि प्लेस लोकि वेल्लकूडदु. ఎక్కడైతే మనం రావటం వల్ల వాళ్ళ ముఖాల్లో నవ్వు కనిపించదో, వాళ్ళు ఎఫెక్షన్గా ఉండరో, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపించదో, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు అని చెప్పారమ్మా. బచ్చో అబ్ హమ్ ఇస్ దోహే కే బారే మే భీ సీఖేంగే. తులసి సాతి విపత్తి కే విద్యా వినయ వివేక్ సాహ సుకృతి सुसच्च व्रत राम भरोसे एक. बच्चों, इस दोहे का अर्थ है यदि किसी व्यक्ति में विद्या विनय विवेक साहस सुआचरण सच्चवादी और भगवान में पूर्ण निष्ठा हो तो उसके जीवन की बड़े से बड़ा संकट और जीवन की विपत्तियां स्वयं टल जाएगी. इस दोहे को एक और बार सीखेंगे पिल्ललु. ई दोहानी मरी इंकोकसारी नेर्चुकुंदाम. तुलसी साती विपत्ति के विद्या विनय विवेक साहस सुकृति सुसच्च व्रत राम भरोसे एक. अंटे अर्थमैंदम्मा, किसी व्यक्ति में विद्या विनय विवेक साहस सु आचरण सच्चवादी और भगवान पे पूर्ण निष्ठा हो तो उनके जीवन की बड़े से बड़ा संकट और जीवन की विपत्तियां स्वयं टल जाएगी. भगवंतुण्णि एवरैते नम्मुतारो, मरियु अम्मा एप्पुडू कूडा भगवंतुण्णि नम्मटं अंटे मनं मंचिगा उंडाली, मंचि माटलु माट्लाडाली, अबद्धं चेप्पकूडदु, अवुना? इलांटिवन्नी ఉన్నా వాళ్ళు వినయంగా ఉండాలి, అందరితో వినయంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినానమ్మా, ఆ దేవుడు వాటిని అన్నిటినీ పరిష్కరిస్తాడు అని మనకు తులసీదాస్ గారు చెప్తున్నారు. బచ్చో, కామ క్రోధ మద లోభ సబ్ నాత్ నరక కే పంత్ సబ్ పరిహరి రఘు విరహి బజహు బజహి జయహి సంత్. काम क्रोध मद लोभ सब नाद नरक के पंत सब परिहरी रघु विरही बजहु बजही जेहि संत. बच्चों, इस दोहे का अर्थ है काम क्रोध अहंकार और लालच ये सभी नरक के द्वार है.
इनसे सदैव व्यर्थ की हानि होती है, इसलिए इनको छोड़कर हमें ईश्वर की प्रार्थना करनी चाहिए जैसा जी संत लोग करते हैं। చూసారా పిల్లలు ఎంత బాగా చెప్పారో, కామం, క్రోధం, అహంకారం, దురాశ ఇవన్నీ కూడా నరకానికి మార్గాలటమ్మ. మనం వీటినన్నిటినీ వదిలేసి భగవంతుడికి ప్రార్థన చేసి మంచిగా అందరితో మంచిగా ఉంటే మనం సంత్ అంటే మంచివారు, స్కాలర్స్తో సమానం అని అర్థమని చెప్తున్నారు. చూసారా, అంతే కదా, మంచి లక్షణాలు ఉంటే మనం మంచి వాళ్ళగానే గుర్తింపు పడతాం కదా. చూసారా పిల్లలు, ఈ దోహేలో ఏమని చెప్పారో తులసీదాస్ జీ గారు, అర్థమైందా మీకు? అంటే మంచి బుద్ధి ఉన్న వారికి బ్రెయిన్ లెస్, అంటే బ్రెయిన్ లేని వాళ్ళకి తేడా ఏంటమ్మా? మంచి బుద్ధి ఉన్న వాళ్ళు ముందర మనం చెప్పుకున్నట్టు దురాశని, కోపాన్ని వీటన్నిటినీ వదిలేస్తారు. కానీ బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏం చేస్తారు? ఈ కోపంతోనూ దురాశతోనూ ఎక్కువ అన్ని పొందేయాలన్న దురాశతోనూ ఈ జీవితాంతం పోటీ పడుతూనే ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం ఉండదు, మనశ్శాంతి కూడా వాళ్ళకి లభించదు అని చెప్పారమ్మ. పిల్లలు, ఈ దోహ నాకు చాలా ఇష్టం, మీ అందరు కూడా చాలా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఒకసారి తెలుసుకుందామా ఈ దోహ గురించి. తులసి ఇస్ సంసార్ మే భాంతి భాంతి కే లో సబ్సె హమ్ మిల్ బోలియే नदी नाव संजोग. तुलसी इस संसार में भांति भांति के लोग सबसे हम मिल बोलिए नदी नाव संजोग. चूसारा तुलसीदास जी गारु ई दोहे यॉक अर्थाने कूडा एला विवरिंचारो चूडंडी. तुलसीदास के दोहे में संसार को नदी मानकर अपना जीवन नाव की भांति जीने की बात कही गई है. తులసీదాస్ గారమ్మా, ఈ ప్రపంచం సంసార్ అంటే ఈ ప్రపంచాన్ని ఒక నదితో కంపారిజన్ చేశారు. చూసారా, నది లాంటిది ఈ ప్రపంచం. అయితే ఈ సంసార్ మీ అనేక స్వభావకే లోక్ హై. ఈ ప్రపంచంలో చాలా రకాలైన మనస్తత్వాలు ఉన్న ప్రజలు అందరూ ఉంటారు. మనం కూడా అందరూ ఒకలమే కదా. హమే సభీ సే మిల్కర్ రహనా చాహియే. మనం అయితే ఈ సొసైటీని లీడ్ చెయ్యాలి అంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. టేక్ ఉసీ ప్రకార్ జిస్ ప్రకార్ నావ్ నదీ మే నదీ కే జల్ సే మిత్రతా కర్తే తైర్తీ హుయీ ఇస్ ఓర్ సే ఉస్ ఓర్ పార్ హో జాతీ హై. అయితేనేమ్మా, ప్రపంచాన్ని అయితే నదితో పోల్చారు, అయితే మన్ని దేంతో పోల్చారంటేనమ్మా నావ్, బోట్తో పోల్చారు. ఎలా అయితే బోటు నదిలో ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళాలి, అటువైపు నుండి ఇటువైపు రావాలి, ఇలా రోజు దాని ప్రయాణం అంతా నదిలోనే జరుగుతూ ఉంటుంది కదా, అలానే అలా నదిలో జరుగుతూ ఉండాలి అంటే నదితో దాని ఫ్రెండ్షిప్ ఉండాలి కదా. మిత్రత అంటే ఫ్రెండ్షిప్, అది నదితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎవరు? బోట్, నావ. అలానే మనం కూడా ఈ హంబి ఈ సంసారూపి సాగసే ఆసానీసే పార్హో జాయంగే. మనం కూడా అలానేనమ్మా, ఈ ప్రపంచంలో మనతో పాటు ఉన్న వాళ్ళందరితోనూ మనం అలా ఫ్రెండ్లీగా ఉంటేనే మనం లైఫ్ని అందంగా లీడ్ చేయగలమని చెప్తున్నారు. చూసారు ఎంత బాగా చెప్పారో. మనమేమో బోట్, అదే ప్రపంచమేమో నువ్వు. ఆ ప్రపంచంలో ఒక బోట్ లాంటి వాడివి, అంటే ప్రపంచం అంతా ఒక నది. అర్థమైందా? నదితో ఈ సొసైటీతో మనుషులకి ఎంత రిలేషన్ ఉంటుందో అలానే నదితో నావ, బోట్ కూడా అంత రిలేషన్ ఉంటుంది. రెండు సజావుగా సాగాలి అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి అని చెప్తున్నారు. అందరినీ అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. చూడండి పిల్లలు, ఈ దోహ కూడా మన సొసైటీకి బాగా పనికొచ్చేది. చూడండి, సచీవ్ వైద్య గురు తినే జో ప్రియ బోలిహి భయాస్ రాజ ధర్మ తన తిని కర్ హోడ్ బైగిహి నాస్. అంటే అర్థమైందా పిల్లలు? గోస్వామి తులసీదాస్ కహతే హై కి మంత్రి, వైద్య ఔర్ గురు ఏ తీన్ ఎది భయ లాభ కి ఆశా సే హిత్ కి బాత్ నా కర్ ప్రియ బోల్తే హై తో క్రమశః రాజ శరీర్ యవన్ ధర్మ
इन तीन का सेक ही नाश हो जाता है। చూసారా ఎంత బాగా చెప్పారో. ఈ భావం ఏంటో తెలుసమ్మా, మంత్రి కానీ వైద్యుడు కానీ గురువు కానీ ఈ ముగ్గురు కూడా వాళ్ళ లాభాన్ని ఆశించి మాట్లాడారు అంటే రాజ్యం నాశనం అవుతుంది. మంత్రి వల్ల రాజ్యం నాశనం అవుతుంది, వైద్యుడి వల్ల శరీరం నాశనం అవుతుంది, గురువు వల్ల ధర్మం నాశనం అవుతుంది. అర్థమైందా? అందువల్ల వాళ్ళు వాళ్ళ హితం వాళ్ళ మంచిని కోరుకుంటే అంటే ఏంటి, వాళ్ళు దురాశపడి ఉంటే దురాశపడి పనులు చేస్తే ఆ పనుల వల్ల రాజ్యం నాశనం అయిపోతుంది, శరీరం నాశనం అయిపోతుంది, అలాగే ధర్మం కూడా నాశనం అవుతుందని ఎంత బాగా చెప్పారో చూడండి. అంతే కదా, సజీవ వైద్య గురు తీని జో ప్రియ బోలహి భయాస్ రాజధర్మ తన तीनी खर होड़ बैगी ही नाश। చూడండి పిల్లలు, ఈ దోహా యొక్క అర్థాన్ని ఇంగ్లీష్ లో కూడా నేర్చుకుందాం. మినిస్టర్స్, వైద్యాస్ అండ్ గురుస్, ఇఫ్ దీస్ త్రీ స్పీక్ డైర్లీ వితౌట్ ఫియర్ ఆర్ హోప్ ఆఫ్ ప్రాఫిట్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దెన్ రెస్పెక్టివ్లీ ద స్టేట్ బాడీ అండ్ రిలీజియన్ These three are soon destroyed. అదే కదా మనం ముందర చెప్పుకున్నాం, మంత్రి వల్ల రాజ్యం నాశనం అయిపోతుంది, వైద్యుడి వల్ల శరీరం నాశనం అయిపోతుంది, గురువు వల్ల మతం నాశనం అయిపోతుంది. అవునా? వీళ్ళు వాళ్ళ స్వలాభాన్ని ఆశించి వాళ్ళ స్వలాభంతో బ్రతికితే మాత్రం ఈ మూడు కూడా నాశనం అయిపోతాయి అని చెప్పారు. చాలా బాగుంది కదా ఈ దోహా కూడా. తులసీదాస్ జీ గారికమా రాముడంటే చాలా భక్తి, చాలా ఇష్టం. రామ్ భరోసే రామ్ బల్ రామ్ నామ విశ్వాస్ సుమిరన్ శుభ మంగళ కుశల్ మంగత తులసీదాస్. తులసీదాస్ జీ కహతే హై కి సిర్ఫ్ రామ్ పర్ హీ మేరా విశ్వాస్ రహే, రామ్ కా హీ బల్ రహే, ఔర్ జిన్కే స్మరణ మాత్ర సే శుభ మంగళ ఔర్ कुशल की प्राप्ति होती है, मेरा विश्वास उस राम नाम में ही रहे. चूसरा आयन एंत रामुनि नम्माडंटे ना विश्वासम एंटंटे अनि चेप्तुन्नारंटेनेमा ना बलम अंत नेनु माट्लाडे प्रति माट आयन पेरु पिलिस्तेने नाकु शुभ मंगल अंटे चाला शुभप्रदम अवुतुंदी, आयन माट आयन आट नेनु स्मरिस्तेने नाकु अंत मंचि जरुगुतुंदी, నేను ఆయన మీద అంత విశ్వాసం ఉంచుతున్నానని రాముడు గురించి ఇందులో ఆయన చెప్పారమ్మా. బచ్చో ఆజ్ కా దోహే ఆపో కైసా లగా అచ్చా లగా హై నా, తో అగలే వీడియో మే హమ్ సూర్దాస్ జీ కే బారే మే భీ సీఖేంగే. పిల్లలు, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందా? మనం చెప్పుకున్న తులసీదాస్ జీ గారి గురించి ఆయన ప్రసిద్ధమైన దోహేలు మీకు నచ్చాయా? అయితే తర్వాత వీడియోలో మనం సూర్దాస్ జీ గారి గురించి కూడా తెలుసుకుందాం. ఆపో ఈ వీడియో పసంద్ హైతో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ పద్మలత. పిల్లలు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.